ఏపీ టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు తెలియకుండా వారి పేర్లపై వైసీపీ నేతలు రుణాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సహకార రంగంలో 5,000 రూపాయల కోట్ల దోపిడీపై సీబీఐ విచారణ చేయాలని కన్నా డిమాండ్ చేశారు. రైతులు భూ డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో రుణాలు తీసుకుంటున్నారని, వైసీపీ నేతలు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కుంభకోణంలో సీఎం నుంచి కింది స్థాయి వైసీపీ నేతల వరకు వాటాలున్నాయన్నారు. కొందరు అధికారులు కూడా కుంభకోణంలో పాత్రదారులని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సహకార రంగంలో దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. నిన్న ఈ సహకార రంగంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎత్తి చూపిస్తూ కేంద్ర సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి, అలాగే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కాబట్టి ఈడీకి, నాబార్డు చైర్మన్కి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అందరి కోసం ఒక్కళ్ళు ఒక్కళ్ళ కోసం అందరు అనేటువంటి సహకార స్ఫూర్తి ఇవాళ ఏ రకంగా తయారైందంటే, జాబుతారీతనం ఉండాల్సిన సహకార వ్యవస్థలో జేబు దొంగలు తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో సహకార ఎన్నికలు జరగకుండా తన సొంత పార్టీ కార్యకర్తల్ని దోచుకోమని చెప్పేసి, ఏ రకంగా అయితే ఇసుక దందాలో జిల్లాకు ఒక పాలేగాడు నెలకింత ఇవ్వాలి, నువ్వు ఎంతైనా దోచుకో అనేటువంటి పరిస్థితి ఏ రకంగా పెట్టినారు. ఇవాళ సహకార రంగంలో త్రిసభ్య కమిటీ అని చెప్పేసి నామినేట్ చేసి విచ్చలవిడిగా ఈ రోజున రైతుల సొమ్ము కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కానీ, నాబార్డు ఇచ్చిన డబ్బు కానీ, ఎన్సీడీసీ ఇచ్చినటువంటి డబ్బు కానీ, విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్నటువంటి మాట. వీటిని ఎగ్జాంపుల్స్గా కొన్ని జిల్లాల్లో ఏ రకంగా అయితే జరుగుతూ ఉందో నేను ఎగ్జాంపుల్స్గా కూడా చూపించడం జరిగింది. బ్యాంకింగ్ రంగంలో 100 రూపాయలు అవినీతి జరిగినా ముందు సస్పెండ్ చేసి తర్వాత యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి బ్యాంకింగ్ రంగంలో ఉంది. అటువంటిది ఇవాళ 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగినా సహకార రంగంలో పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వైసీపీ నాయకులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరికీ దీంట్లో వాటాలు వెళ్ళటం వల్ల 100 కోట్ల 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఏలూరు జిల్లాలో టీ నరసాపురం, చింతలపూడి, రంగాపురం, కామవరపుకోట, సరిపల్లితో పాటు పలు సొసైటీల్లో దగ్గర దగ్గరగా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి మాట. అలాగే ఏలూరు సెంట్రల్ బ్యాంకులో 50 కోట్లు పైగా కూడా అక్రమాలు జరిగింది. 17 మంది అధికారులు కలిసి అవినీతికి పాల్పడితే ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు కూడా లేనటువంటి పరిస్థితి.